ఒకప్పుడు అది బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న మారుమూల పల్లెటూరు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని స్వయం సమృద్ధిని సాధిస్తూ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందింది పచ్చదనం పరిశుభ్రతతో పరిడవిల్లుతున్న గ్రామం ముఖరాకే ఈ గ్రామంలో రెండు వందల ఇరవై కుటుంబాలు నివసిస్తున్నాయి గ్రామ జనాభా ఒక్క వెయ్యి ఎనభై మాత్రమే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఈ గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన తోడ్పాటుతో అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు పలు పురస్కారాలను పలువురి ప్రశంసలను అందుకుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి అంతకుముందు ఎడారిని తలపించిన గ్రామం ప్రస్తుతం హరితహారం భారత్ తదితర పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పచ్చదనం పరిశుభ్రతను సొంతం చేసుకుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం పదిహేను వేల మొక్కల చొప్పున మూడు సంవత్సరాలలో నలభై ఐదు వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించి గ్రామానికి హరిత శోభను అద్దారు పల్లె ప్రగతిలో భాగంగా గ్రామానికి అందజేసిన ట్రాక్టర్ ట్యాంకర్తో మొక్కలకు నీళ్లు పోసి వాటిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు నాటిన మొక్కల్లో పలు రకాల పండ్ల మొక్కలు కూడా ఉండడంతో అవి పెరిగి ఫలాలను ఇస్తుండడంతో కోతుల సమస్యకు కూడా పరిష్కారం లభించింది ముఖరాకే గ్రామంలో ఏర్పాటు చేసిన హరితవనం పల్లె ప్రకృతివనం గ్రామీణుల సేద తీరుస్తున్నాయని చెప్పవచ్చు ప్రభుత్వ స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటి నుండి తడిచెత్త పొడిచెత్తను ట్రాక్టర్ ట్రాలీ ద్వారా సేకరించి గ్రామంలోని సెరిగేషన్ షెడ్కు తరలించి దాని ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేసి గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయాన్ని అందించడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకుంటున్నారు ఇంటికొక ఇంకుడు గుంతను అలాగే సామూహిక గుంతలను ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకుని నీటి సమస్యను కూడా అధిగమించి పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది ఈ ముఖరాకే గ్రామం ప్రతి ఇంటింటికి గుంత నిర్మించడం వల్ల ఈ మురుగు కాలువల్లోకి నీరు వెళ్ళకపోవడం దాని ద్వారా దోమలు అభివృద్ధి చెందకపోవడం ప్రజలంతా ఆరోగ్యంగా ఉండడం స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి కుటుంబం ఇంటి నుంచి బయటకు వెళ్లగానే కాలికి మట్టి అంటకుండా ప్రతి వీధి వీధిన రోడ్డు వేయించడం జరిగింది గ్రామ సర్పంచ్ మీనాక్షి గాడ్గే నేతృత్వంలో అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ముఖరాకే గ్రామ కీర్తి కిరీటంలో మరో పురస్కారం పొదిగింది అని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఓడిఎఫ్ ప్లస్ గా గుర్తింపు పొందిన తొలి గ్రామంగా ఖ్యాతి గడించింది ఈ ముఖరాకే గ్రామం ఈ గ్రామంలో సోలార్ లైటింగ్తో పాటు వ్యవసాయ క్షేత్రంలో కూడా సోలార్ల ద్వారా విద్యుత్ అవసరం లేకుండా మోటార్లు నడపడం ఇక్కడి ప్రత్యేకత అని చెప్పవచ్చు ఇంకా గ్యాస్ సిలిండర్ లేకుండా గోబర్ గ్యాస్ ద్వారా వంట చేయడం కూడా జరుగుతుంది గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది పిల్లలు ఆటలాడుకోవడం కోసం విశాలమైన క్రీడా ప్రాంగణం కూడా ఏర్పాటు చేసుకున్నారు ముఖరాకే గ్రామంలో మిషన్ భగీరథ నీటితో పాటు మినరల్ వాటర్ కూడా అందుబాటులోకి వచ్చింది ఈ గ్రామంలో బహిర్గత మలమూత్ర విసర్జన నిర్మూలించడంలో భాగంగా ఇంకా దోపిడీలు దొంగతనాలను అరికట్టడంలో భాగంగా ప్రతి వీధిలో సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామస్తుల రాకపోకల కొరకు హై లెవెల్ బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది జాతీయ రహదారి నుంచి ఏడు కిలోమీటర్ల మేర థార్ రోడ్డు కూడా వేయడం జరిగింది ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు బస్ స్టాండ్ను కూడా నిర్మించడం జరిగింది బడి పిల్లలకు అంగన్వాడి పిల్లల కొరకు మరుగుదొడ్డను నిర్మించడం జరిగింది చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసినటువంటి ఆహార పదార్థాల ద్వారా వంట చేసి మధ్యాహ్న భోజనాన్ని అందివ్వడం జరుగుతుంది ఈ గ్రామంలో పూర్తిగా మద్యపాన నిషేధం ఇప్పటికీ అమల్లో ఉంది ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు నిర్వహించడం ముఖరాకే గ్రామ ప్రత్యేకత అని చెప్పవచ్చు ఇందుకోసం గ్రామ నిధులు ఇంకా ప్రభుత్వ నిధులతో ఒక కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా గ్రామస్తులందరినీ చోట చేర్చి పంట పొలాల్లో కూర్చి అందరికీ ఒక్కొక్క జెండానిచ్చి జెండా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని అంచెలంచెలుగా ఎదుగుతున్న ముఖరాకే గ్రామం దేశంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి కానే కాదు రానున్న రోజులలో ఈ గ్రామం మరిన్ని ప్రత్యేకతలు సొంతం చేసుకోవాలని దేశంలోని అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం ఆకాంక్షిద్దాం జై హింద్ జై భారత్